నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. అందులో ఏం చెప్తున్నారు? మనం ఏంటంటే ముందు మనం పరిశీలన చేసుకోవాలి. ఏదో మనం ఏదో అయిపోయినామో ఎక్కడికి వెళ్ళిపోయినామో అని కాదు, ఎంతవరకు అనేది మనం పునఃపరిశీలన చేసుకోవాలి. నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది, ఎవరి ఇయర్ కూడా నేను ఏం చేస్తానంటే ఈ ఇయర్లో నేను అనుకునేవన్నీ నేను రీచ్ అయినా లేదా, ఫస్ట్ పాయింట్ మొత్తం రాసుకుంటాను. ఇయర్ స్టార్టింగ్లో ఏవైతే రాసుకున్నానో ఇయర్ ఎండింగ్లో ఒకసారి చూసుకుంటాను ఇవన్నీ నేను రీచ్ అయ్యానా లేదా. రీచ్ కాకపోవడానికి కారణాలు ఏంటి? రీచ్ కాకపోవడానికి కారణాలు రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే, ఒకటి మన బతుకం. ఫస్ట్ మన బతుకం వల్ల కొన్ని చేయలేం మనం, ఓకే. రెండు అహంకారం, అర్థమైంది, అహంకారం వల్ల కొన్ని చేయలేం, ఓకే. మూడు అసూయ, అసూయ వల్ల కొన్ని చేయలేం. అంటే నేనెందుకు వెళ్ళాలి, నేనెందుకు వెళ్ళి వాడే రావాలి, ఇవన్నీ ఉంటాయి మనకి. ఇలాంటి కొన్ని ఉండడం వల్ల ఏమైపోతుంటే వెనక్కి తగ్గుతాం మనం, అక్కడ ఫెయిల్ అయిపోతాం. డబ్బు సంపాదించే విషయంలో కానీ, లేకపోతే మనం పెట్టుకున్న లక్ష్యాల విషయంలో, ఇవన్నీ మనం పక్కన పెట్టాలి. అయితేనే మనం సాధిస్తాం, లేకపోతే లేదు. అందరితో ప్రేమభావంతో ఉండాలి. ఇక వీటన్నిటి పెట్టకుండా మనం ముందుకు పోలేం. ఇది కాకుండా కొన్ని ప్రకృతి వైపరీత్యాలు లేదా పరిస్థితి సహకరించకపోవడం, వీటిల్లో మనం ఫెయిల్యూర్ అవ్వడం అనేది జరుగుతుంది. కానీ వాటన్నింటినీ కూడా అధిగమించడానికి మనం ముందు ఆత్మస్థైర్యం ఉండాలి. అదొకటి ఉన్నట్టే మాత్రం ఖచ్చితంగా మనం సాధిస్తాం. అవును. అలా ఒక ఇయర్లో మనం ఏమేమి పెట్టుకున్నామో వాటిని ఎంతవరకు తీర్చామనే మనమే పునఃపరిశీలన చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ ఇయర్లో పొరపాట్లు జరగకుండా మన జాగ్రత్తగా ముందుకెళ్లే విషయం మనం ప్రయత్నం చేస్తాం. ముందుకు ఏం చేస్తారంటే, అందరూ 2022లో అడుగు పెట్టాం కాబట్టి 2021లో మీకు జరిగిన శుభాలన్నిటికీ కృతజ్ఞతలు చెప్పండి. అవును. 2021లో మీకు జరిగిన శుభాలన్నిటికీ కృతజ్ఞతలు చెప్తూ 2022లో రాబోయే శుభాలన్నిటికీ స్వాగతం చెప్పండి. అప్పుడేమవుతుందంటే 2022 మొత్తం మీకు పాజిటివ్గానే ఉంటుంది. ఎందుకు? వాటన్నిటి కృతజ్ఞతలు చెప్పారు కదా. ఇప్పుడు ఏమవుతుంది, అవన్నీ ఇక్కడ మళ్ళీ పాజిటివ్గా మీకు మారిపోతాయి. కొందరు ఏమన్నారంటే, గురుగారు నాకు పాజిటివ్ ఏంటి, నా ఆరోగ్యం పాడైపోయింది 2021లో, పాజిటివ్ ఎలా అవుతుంది? నెగిటివ్ని పాజిటివ్గా తీసుకోండి. ఎందుకంటే ఆరోగ్యం పాడైపోయింది, అయినా మీరు ఇంకా బాగున్నారు. ఆరోగ్యం పడైపోతే సిక్క బెడ్ మీద పడుకోలేదు, అందుకు కృతజ్ఞతలు. మీరు తిరగలుగుతున్నారు, అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు, ఆఫీస్ వెళ్ళగలుగుతున్నారు, రాగలుగుతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా, అందుకు కృతజ్ఞతలు. కాబట్టి ప్రతి దాంట్లో నెగిటివ్లో కూడా మీరు పాజిటివ్ ఎత్తుకోవాలి. ఎందుకంటే మన సబ్జెక్ట్లో నెగిటివ్ వెళ్ళినప్పుడు అంత పాజిటివే కదా. అవును. ఇంకా మీరు వాటిని తలుచుకుంటూ బాధపడ్డారనుకోని, మీరు 2022లో అడుగు పెట్టలేదు ఇంకా, అక్కడనే ఉన్నట్టు. అర్థమైందా? వాటిని ఎప్పుడైతే తలుచుకుంటున్నారో అంటే ఎక్కడైతే మీరు మొదలు పెట్టారో మీరు అక్కడనే ఉన్నారు, ఇంక ఇక్కడ దాకా రాలేదు మీరు. కాబట్టి ఇక్కడ దాకా వచ్చినా అనుకుంటే మాత్రం వాటికి కృతజ్ఞతలు చెప్పండి. అప్పుడేమవుతుంది, ఇక్కడ వచ్చే శుభాలన్నీ కూడా మీకు పాజిటివ్గా ఉంటాయి. ఆ శుభాలతో మీకు ఇంకా డబ్బు సంపద ఐశ్వర్యంతో మీరు ముందుకెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు అక్కడ 2021లో ఏమేమైతే అనుకున్నారు వాటన్నిటికీ కొనసాగింపుగా కొన్ని తీసుకోండి. అంటే ఇప్పుడు కొన్ని మనకు పెండింగ్ ఉంటాయి వర్క్స్ అని మనకు అక్కడ అనుకున్న కొన్ని పెండింగ్ ఉంటాయి వర్క్స్, వాటిలో మనకు ఎక్కడ మిస్టేక్ జరిగింది దాన్ని ఎలా సరి చేసుకోవాలి, దాన్ని సెట్ చేసుకోండి. కానీ మళ్ళీ 2022లో మీరు కొన్ని పెట్టుకోవాలి, ఖచ్చితంగా పెట్టుకోవాలి లక్ష్యాలు. ఇప్పుడు ఎలా పెట్టుకోవాలి? మన సబ్జెక్ట్ అంతా డబ్బు సంపద ఐశ్వర్యం. డబ్బు పరంగా తీసుకుంటే మీరు ఎంత సంపాదించాలి, ఐశ్వర్యం పరంగా తీసుకుంటే మీరు ఏమేమి వస్తువులు కొనాలి, ఏమేమి కట్టాలి, ఏమేమి వస్తువులు కొనాలి, ఇదంతా మీరు లెక్కేసుకోవాలి. ఓకేనా? సంపద విషయానికి వస్తే మీకు పరపతి, ఇప్పుడు మీరు ఏ స్థాయిలో ఉన్నారు, ఇప్పుడు ఒక మామూలు స్థాయిలో ఉన్నారు, మీరు ఏ స్థాయికి ఎదగాలి. ఓకే. వీటన్నిటిని కూడా మీరు వేరే చేసుకోవాలి. అంటే ఒక్కొక్క దేని స్టెప్ దానికే, మళ్ళీ దీన్ని దాంతో దాంతో దీన్ని ఎప్పుడు కూడా కంపేర్ చేయాలి. కాబట్టి ఫస్ట్ డబ్బు, మన సబ్జెక్ట్లో ఫస్ట్ డబ్బు. గత సంవత్సరం 2021లో మనం అనుకున్నంత సంపాదించామా లేదా? సంపాదించేస్తాం. మళ్ళీ ఇప్పుడు ఎంత అనుకుంటున్నాం మనం ఎంత అనుకుంటున్నాం? మనం ఇప్పుడు దాదాపు 10-20 కోట్లు ఏమో ఇచ్చాం. దాదాపు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాకు తెలిసి చాలామంది సాధించారండి, చాలామంది సాధించారు. ఎందుకంటే అనంతకృష్ణ స్వామి కథలు చెప్పడం రాదు, వాస్తవాలు. ఎందుకంటే నేను చూశాను, నా క్లాస్కి వచ్చారు, వాళ్ళ ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి. వాళ్ళ యాటిట్యూడ్ కూడా చాలా మారింది. మంచి మంచి కార్లు కొన్నారు, మంచి మంచి బిల్డింగ్లు కట్టారు, వాళ్ళు అనుకున్న అంత సంపాదించారు. అన్నిటికంటే ముఖ్యంగా అప్పులు కట్టేశారు. అంటే వాళ్ళ గోల్ అనేది రీచ్ అయింది అక్కడ. అవును, రీచ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త గోల్స్ పెట్టుకున్నారు, చాలా పెట్టుకున్నారు ఈసారి కూడా. ఇంకా వేరే ఆలోచనలు లేవు ఇక మనకి. మనం ఎప్పుడైతే మనం ఈ 2019 నుంచి మనం మనీ మంత్రం స్టార్ట్ చేసామో, మనీ మంత్రం కేవలం డబ్బు సంపద ఐశ్వర్యం ఉంటుంది కాబట్టి వేరే ఆలోచనలు లేవు. అవును. కాబట్టి మీరు గమనించండి, ఈ 2019-20లో కూడా మన మనీ మంత్ర క్లాస్కి వచ్చిన వాళ్ళకి ఆరోగ్యాలు కూడా చాలా బాగుపడ్డాయి.
చాలా బాగుపడ్డాయి. హ్యాపీగా ఉంది సార్ అది వెంటనే. నిజమండి, ఎందుకంటే నెగిటివే లేదు కాబట్టి మనం రోజు ఏం చెప్తా ఉంటే రాత్రి పడుకునే ముందు సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇప్పుడు అనారోగ్యం గురించి నువ్వు ఆలోచించినప్పుడు కదా అది నెగిటివ్. అవును, నువ్వు సంపూర్ణ ఆరోగ్యం గురించి ఆలోచించినప్పుడు పాజిటివ్ కదా, ఇంకా అనారోగ్యం ఎందుకు వస్తుంది? కాబట్టి చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది అనారోగ్యాల నుంచి ఫస్ట్ బయటపడ్డారు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడ్డారు, అప్పుల నుంచి బయటపడ్డారు, వాళ్ళు అనుకునే సాధించారు. అలాగే ఇప్పుడు 2022లో కొన్ని టార్గెట్లు పెట్టుకున్నారు. ఆ టార్గెట్లు కూడా ఎలా ఉన్నాయంటే నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే చాలామంది ఎక్కడెక్కడో జాబులు చేస్తున్నారు, అవన్నీ రిజైన్ చేసేసి సొంతగా ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు, సొంతగా పరిశ్రమలు పెట్టుకున్నారు, సొంతగా వాళ్ళే ఒక స్టార్టప్ అనేది స్టార్ట్ చేశారు. ఈరోజు ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ విషయం మాత్రం చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి మీరు కూడా ఏం చేస్తారంటే ఇక నుంచి ఎంత వీలైతే అంత మీరు సొంతగా ఏదైనా వ్యాపారం పెట్టుకొని ఇతరులకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన సబ్జెక్ట్లో మనం చెప్పుకుంటే ఐఎమ్ కింగ్ అంటాం, ఐఎమ్ క్రియేటర్ అంటాం. ఈ ఒక రెండు పదాలు చెప్తా, కింగ్ అంటే ఏంది? ఒక రాజులాగా నీ యాటిట్యూడ్ మారాలి. కాబట్టి నువ్వు ఎవరి దగ్గర పనిచేయాలి? అవును, ఒక న్యూఆర్ క్రియేటర్, నువ్వే ఒక సృష్టికర్త అన్నప్పుడు నువ్వే అన్నీ సృష్టించుకోవాలి. కాబట్టి నువ్వేమన్నా ఉద్యోగం అడగద్దు, దాన్ని నువ్వే మొత్తం ఒక జాబ్ కానీ లేకపోతే ఏదైనా ఒక కంపెనీ కానీ ఏదైనా నువ్వే సృష్టించుకోవాలి. అది నువ్వు దానికి అధినేత ఉండాలి, అంతే తప్ప నువ్వు ఎవరి కింద పనిచేయద్దు. కాబట్టి యువర్ ద క్రియేటర్. నువ్వు క్రియేటర్ అయినప్పుడు నువ్వు కింగే కదా, ఇంకా కొత్తగా ఏం లేదు కదా. కాబట్టి అందరు నీ దగ్గరనే పనిచేయాలి. నువ్వు ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ కలిగించాలి, నువ్వెంతో సమాజ సేవ చేయాలి. కేవలం డబ్బు సంపాదించడమే కాదు, ఈ సంవత్సరం నేను ఎంత ఇవ్వగలిగాను, సమాజానికి ఎంత ఇవ్వగలిగాను, ఎంత సేవ చేయగలిగాను, ఇవి కూడా మీ యొక్క లక్ష్యాల్లో భాగం కిందనే వస్తాయి. మనం ఏమనుకుంటున్నాం కేవలం డబ్బు సంపాదించడం, నేను డబ్బు సంపాదించేసాను లేకపోతే ఇది సంపాదించాను కాదు, మీరు ఎంత సేవ చేయగలిగారు అది కూడా లెక్కలోకి తీసుకోవాలి. ఎందుకంటే మీ యొక్క సబ్జెక్ట్లో మన సబ్జెక్ట్లో సేవ కూడా అంతే ముఖ్యమని ఎన్నోసార్లు చెప్పాను. నువ్వు ఎంత సంపాదిస్తావో దాంట్లో నుంచి సేవ ఎంత చేసావు దాన్ని బట్టి నీకు రెట్టింపు రావడం అనేది మొదలవుతుంది. కాబట్టి ఎంత వీలైతే అంత మీరు ఇవ్వడానికి కూడా ప్రయత్నించండి. ఇవ్వడం అనేది ఒక వ్యసనంగా మారాలని చెప్పాను. నువ్వు ఎంత ఇస్తే అంత గ్రేటింపు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎంత సంపాదించారనే దానికంటే మీరు ఎంత ఇవ్వగలిగారు, అది సంతోషం కావచ్చు, ప్రేమ కావచ్చు, డబ్బు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎంత ఇవ్వగలిగారు అనేది కూడా మనం ముఖ్యం. దాన్ని కూడా బేరీజ్ చేసుకుని ముందుకెళ్ళండి. ఖచ్చితంగా ఈ 2022 మనదే, ఎవరిదో కాదు, 2022 మణిమంత్రకు సభ్యులదే, ఇది మనదే అంతే. సో కొత్త టార్గెట్ అయిపోయింది ఇక, ఇప్పటిదాకా అనుమానాలు ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ పోయినాయి. మనకు సబ్జెక్ట్ అవగాహన వచ్చేసింది, వెళ్ళిపోవటం ఇంకా ఆగేది లేదు. ఇక అందరూ కూడా బాగా సంపాదిస్తున్నారు, మీరు కూడా బాగా సంపాదించండి. ఎంత వీలైతే అంత క్లాస్లోకి వచ్చే ప్రయత్నం చేయండి, రమ్మండి అని చెప్పాను. ఎందుకంటే మనకు క్లారిటీ రావడానికి, సబ్జెక్ట్ మీద క్లారిటీ రావడానికి వీలైతే క్లాస్కి రండి, లేదంటే వదిలిపెట్టండి, వీడియోలతోనే హాయి సంపాదించేయండి. ఎంత బాగా చెప్తున్నారు సార్. వాస్తవం అవును, అవును. మీకు రీచ్ అవ్వలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాత్రం వీడియోస్లోనే చాలామంది నేర్చుకుంటారు. చాలామంది వీడియోలు చూసి సంపాదించారండి, చాలామంది వీడియోలు. అంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ వీడియోలు చూసి దాన్ని చెప్పే పాయింట్స్ పట్టుకున్నారు. ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి, నా పని ఏం లేదండి, మరి నమ్మండి నేను ఇప్పటివరకు మీ క్లాసుకు కూడా రాలేదు. ఆ పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని వచ్చాడు. మరి ఎందుకు వచ్చారు కలవడానికి అన్నాను. హ్యాపీ న్యూస్ చెప్పిపోదామని వచ్చాను సార్. ఏంటి అన్నాను. ఈరోజు నేను 2,00,000 రూపాయలు సంపాదిస్తున్నాను సార్, మీ వీడియోలు చూసినప్పుడు 0 నా దగ్గర రూపాయి లేదు. నేను కేవలం మీ వీడియోలు చూస్తాను రోజు, ఇంకేం చూడండి, వీడియోలే చూస్తాను, ఇంకేం పడలేదు నాకు. బయట ఫ్రెండ్స్తో తిరగడం కానీ అది కానీ ఇది కానీ ఏం లేదు. ఆ వీడియోలు చూసి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను అంతే. ఆ బిజినెస్ డైలీ 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాను, ఒక రిక్వెస్ట్ అన్నాడు. చెప్పండి అన్నాను, మా పిల్లలు మిమ్మల్ని గుర్తు చేస్తున్నారు, బయట ఉన్నారు తీసుకొస్తాను. అదేంటి భలే ఉన్నారు అమ్మాయిలు చిన్న ముద్దుగా అమ్మవారులు, సరే తీసుకురండి అని చెప్పాను. వాళ్ళు వచ్చి ఫోటోలు దిగారు, అంకుల్ అంకుల్ అన్నారు, ఎంత బాగా అనిపించింది. అండ్ నాకు ఏం టెన్షన్ లేదండి, అసలు మీ సబ్జెక్ట్ వినకముందు మీ వీడియోలు వినకముందు ప్రతిదానికి టెన్షన్ పడిపోయేది. ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నానంటే వీడు మా ఆవిడ అని చెప్పేసి పరిచయం చేశాడు. నేను ఏమన్నా నిజంగా సంపాదిస్తున్నాడా, ఊరికి నన్ను కలవడానికి కథలు చెప్పాడు అన్నాను. లేదంటే సంపాదిస్తున్నారు, ఇప్పుడు జ్యువెలరీ షాప్కి వెళ్ళాము, ఇది కొని ఇచ్చాడని చూపించింది ఆమె, చాలా సంతోషం అండి. చాలు అదొక్కటి చాలు కాంప్లిమెంట్ మనకి, మనం చెప్పిన దానికి మనం నిజమైనాం. చాలు అంతకంటే ఏం కావాలి, అంతకంటే సంతోషం ఏం కావాలి, చాలు అంతకంటే ఏం కావాలి. కాబట్టి వీడియో ద్వారానే మీరు బాగా సంపాదించండి. క్లాస్కు రావాలని ఏం లేదు, ఎందుకంటే మాకు కూడా క్లాస్లో హెవీ రష్ అయిపోయింది. కాబట్టి మేము ఎంత వీలైతే అంతా నేను తొందరగా ఎన్రోల్ చేసుకోమనేది అందుకే. కాబట్టి ఎంత వీలైతే వీడియోలు చూస్తే మీరు సాటిస్ఫాక్షన్గా బాగా సంపాదించుకోండి. గ్రేట్. ఇంకా సబ్జెక్టు లోతుగా తెలుసుకోవాలంటుంది, క్లాస్లోకి రండి. రైట్ అండి. షూర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.